హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అపార్ట్మెంట్లో కూడా మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చో మా కావ్య వాళ్ళ అపార్ట్మెంట్ చూడండి, నేను ఎన్ని మొక్కలు వేశానో ఉన్న కాస్త చోట్ల. అయితే వీటికి సులువైన పద్ధతుల్లో నేను కంపోస్ట్ తయారు చేసే విధానం, చిన్న చిన్న కుండీల్లో కూడా కంపోస్ట్ చేసుకునే విధానం నేను ఇదివరకు ఒక వీడియో చేశానండి. చూసారా, పువ్వులైతే ఎంత బాగా పూస్తున్నాయో. దేవుడికి పువ్వులు, అవసరానికి కొంచెం పుదీనా, మనకి ఒక తులసి అమ్మ, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. నేను ఎలా కంపోస్ట్ చేశానో ఎలా ఉందో చూసేద్దామా. ఇదిగోనండి, మొన్న నేను వచ్చి నింపుగా ఈ కుండీ నిండా నింపేశానండి. ఏంటేంటో తెలుసా అండి? మొక్కజొన్న కంకులు, తర్వాత ఇంటి కిచెన్ వేస్ట్. ఆవేళ ఎక్కువగా నేను మొక్కజొన్న కంకులే వేశానండి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అరటిపండు, అత్తమండి, జాంకాయ, తర్వాత మా పాప సిమిలి ఉండలు చేసిందటండి. బెల్లం తేడా వచ్చి పులపైతే వచ్చింది. మనకి బెల్లం కంపోస్ట్లో వేయటం వలన తొందరగా మనకి కంపోస్ట్ అవుతుందండి. అందుకే నేను కొంత కొన్ని ఉండలైతే ఇలా వేస్తున్నాను, కొన్ని ఏమోనండి మొక్కలకి కప్పెట్టేస్తున్నా. అలానే పిల్లలకి బత్తాయి జ్యూసు ఇచ్చారండి, కావ్య పాదు తాగారు, వారు తాగగా మిగిలిన తొక్కు మా మొక్కలకి చక్కటి బూస్ట్లాగా అవుతుంది. ఇలా ప్రతిదినండి మనం మట్టి కలుపుకుంటే ఎక్కువగా పురుగులు రాకుండా చాలా బాగా వస్తుంది. తర్వాత రోజుని ఇది మన క్యారెట్టో బీట్రూటోనండి జ్యూస్ అయితే తయారు చేశారు, దీన్ని ఇస్తున్నా. ఇలా మనం నేను వచ్చినప్పుడల్లా మాత్రమే చేస్తానండి, మా అమ్మ ఇలాంటి ఏది చేయదు. చూసారా, మనం పేపర్లు వేసామండి, పేపర్లు కూడా అవ్వి అవ్వటంలో ఉంది. మీకు అవ్వి అవ్వని కంపోస్టే చూపిస్తున్నాను, కానీ ఎక్కడైనా మీకు పురుగులు కనిపిస్తున్నాయా? అసలు పురుగులు కనిపిస్తే మనం ముట్టుకోగలమో చెప్పండి. తర్వాత ఈ పిప్పు కూడా వేసేసాను. ఇలా లేరులేరుగా వేయటం వలన, మట్టి వేయటం వలన త్వరగా కంపోస్టు అవుతుందండి, మనకే పురుగులు వాసన లేకుండా ఉంటుంది. ఇది బెడ్రూమ్ పక్కన పెట్టే కుండీ అండి, మనకి వాసన వస్తే భరించగలదురా చెప్పండి. మా అమ్మాయి అసలు ఒప్పుకోదండి, బాగుంది కాబట్టే చక్కగా చేయించుకుంటుంది. నేను మొన్న చేసి వెళ్ళిన కుండీ అండి, ఇప్పుడు మళ్ళీ మనం ఇలా చేస్తున్నాము. తర్వాత ఇందులో మట్టి కాస్త కలిపితే తొందరగా అయిపోతుంది. ఎంత చక్కటి ఈ ఆలోచనతో మీ అందరూ కూడా చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నానండి. ఇలా ఇది 2 రోజులదండి, నేను ఇక్కడ 3 రోజులు కంపోస్ట్ చేస్తున్నాను. 3 రోజులది, ఇక్కడికి 2 రోజులు అయ్యిందండి. ఇలా నేను ఉన్నదే ఇక్కడ 4 రోజులు అండి. ఈ 4 రోజుల్లో నేను చేసే పనులే మీకు వీడియోగా చూపిస్తున్నాను. ఇలా కాస్తనే నీళ్ళు వేశానండి, ఇందులోనే మనం కాస్తంత పుల్లటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు. పక్కన పెడదామండి. మనీ ఇదిగో మరుసటి రోజుకి మన తోటలోంచి కోసుకొచ్చిన కనకాంబరం దండండి, నేను తలలో పెట్టుకుని వచ్చాను. తర్వాత కొన్ని అట్ట ముక్కలు, ఆ రోజుది మరుసటి రోజుది మనీ బీట్రూట్, క్యారెట్టు, ఇది టీ కాసిన పిప్పండి. కావ్య బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతారండి, కీరదోసకాయ, ఈ 3 కలిపి జ్యూస్ అయితే ఇస్తుందండి మా పిల్లల, మా అమ్మాయి పిల్లలకే తను తాగుతుంది. అవే నేను ఈ 4 రోజుల నుంచి కంపోస్ట్ చేస్తున్నా. అలానే బీట్రూట్, క్యారెట్, ఇలా తలభాగం ఉంటుంది కదండి, వీటిని ఇలా కప్పెడితే కూడా మనకే మొక్కలైతే వస్తాయండి. కానీ అంత చోట అయితే వీళ్ళకి లేదు. మరి మనం మీకు అందరికీ తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇలా వేయటం వలన కూడా మనం క్యారెట్ మొక్కలను పెంచుకోవచ్చు. ఇలా ఎండకి ఉంచేసి 1 రోజు 2 రోజులు ఎండాక కూడా మట్టి అయితే వేసుకోవచ్చండి. నేను ఇందులో అట్టలు వేశాను చక్కగా, కానీ ఇక్కడ వండిన పదార్థాలు అయితే వేయలేదండి. ఎందుకంటారా, మనకి ఇక్కడ ఉన్నాయే 1-5 కుండీలు, మనం అటువంటివి వేస్తే ఇదంతా కంపోస్టు ఎమడదండి. మనం వేసే పద్ధతి వేరే ఉండాలి, పెద్ద పెద్ద కుండీలు ఉండాలి. కరివేపాకు చూసారా ఎంత బాగుందో, ఇంకా కొయ్యక చుక్క వచ్చిందండి. కరివేపాకు చుక్క ఉంటే అదేదో పురుగేమో అంటుందండి మా అమ్మాయి, కానీ కాదండి, అది ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఆకు చుక్క వస్తుంది ముదిరిపోయాక. కానీ నేను నర్సరీలను తెచ్చిన కవర్ అండి, ఆ కవర్ మట్టి ఇసుకలా ఉంది, అది కూడా వేసేస్తున్నా. ఇలాగండి, ఇంత సులువుగా కంపోస్ట్ చేసుకుంటే మన మొక్కలకి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. నేను నేరుగా ఇచ్చేంత కుండీలు కాదు కదండి, అందుకే ఇవ్వట్లేదు. కానీ జ్యూస్ చేసిన పిప్పు ఉంటుంది కదండి, దాన్ని అయితే మనం చిన్న గొయ్యి తీసుకుని మొక్కలకే కప్పెట్టచ్చు. ఇలా లైట్గా నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఇక్కడికే 3 రోజులు అయ్యిందండి, ఇలా నేను 4 రోజులు కంపోస్ట్ అయితే చేస్తానండి. మీరు కూడా ఎవరైనా సరేనండి, మరో రోజుకి మట్టి అయితే ఉంచాను, మనం మరో రోజుని తుక్కు తెచ్చుకుని మూత వేసి పూర్తిగా చేస్తానండి.
నేను ఎప్పుడు వస్తే అప్పుడు మరోసారి కంపోస్టులు చేద్దాం. మా అమ్మాయి అండి ఇటువంటివన్నీ చేయలేదండి, తనకే మొక్కలు పెంచడం అంటే ఇష్టమే. అయితే మనం ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు నీళ్లు పొయ్యాలి అనుకుంటే ఇబ్బంది కలిగితే ఒక 4 డబ్బాలో ఇలా బాటిల్ చూసుకునండి, ఇలా గుచ్చుకుంటే ఒక 4 రోజులు మనం ఎక్కడికైనా వెళ్ళినా ఇవి చక్కగా కొంచెం కొంచెం స్లోగా అంతాయండి. డాబాకే ఆ డబ్బాకి మూత అయితే పెట్టకూడదు. ఇలా ఎంత అందంగా ఎన్ని పువ్వులు పూస్తున్నాయో తెలుసండి. ఉదయాన్నే నేను కొన్ని పువ్వులు కోసుకుని దేవుడికి పూజ చేసుకుంటుంటే 5 అంతస్తులు పైన ఉన్నారండి. పువ్వులకి కిందకి రావాలంటే కష్టమే కదా, అవసరానికి మనకి 4 పువ్వులు దొరికినా చాలు కదండి. ఎంత అందంగా పూస్తున్నాయండి. అలానే కాస్మోరస్ కూడా 2 మొక్కలైతే వచ్చాయండి వాటికి, అవి కూడా పువ్వులు పూస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ కలబంద ఉంది, దేవుడికి పువ్వులు ఉన్నాయి. తర్వాత అవసరానికి కరివేపాకు ఉంది, ఆ తర్వాత పుదీనా ఉంది. ఇంకేం కావాలండి, ఇలా అవసరానికి అన్నీ పెంచుకోవచ్చు. కలబంద కూడా మనకి కొంత ఈ మొక్కలకి ఫుడ్గా ఉంటుందని కలబంద వేశానండి. అలానే మొన్న వచ్చినప్పుడు ఇందులో కొంచెం నేను కిచెన్ వేస్ట్ అది వేసి మూత అయితే పెట్టాను. ఇక్కడ మనకి కర్బూజా పాదు వచ్చింది కదండి, ఆ కర్బూజా పాదుకి మేత అండి ఇలా డబ్బా పెట్టాను. చక్కగా కోసుకొని నాకు కూర దోసకాయ 1 కాసిందటండి. కర్బూజా అయితే మనకే పంపించారు, అయితే పుదీనా కొంచెం డల్ అయిందండి. ఇది పట్టుకుని వెళ్ళి అలా మనం పుదీనా పైన వేసేద్దామండి. మట్టి ఎలాగో తక్కువగా ఉంది, వేసేసి పైన కాస్త మట్టి వేద్దాం. అయితే వాసన కానీ ఏమీ లేదండి, కానీ నిన్న నేను కొన్ని నీళ్లు వేశాను అందుకే కొంచెం తడిగా ఉంది, లేదంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇలా కూడా కంపోస్టులు చేసుకోవచ్చు. ఇంత సులువుగా మనం ఉన్నంత చోట్లోనేనండి, ఏవో అవసరానికి ఇక్కడ మన తోట చేయమని నేను అననండి. అవసరానికి ఒక గుప్పుడు పుదీనా బాగుంటుంది కదండి, ఆ వాసనే అందంగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది. చూడటానికి అందమే కాదండి, ఆరోగ్యం కూడా కావాలి కదా. ఇలా ఇంత అందమైన పువ్వులు మన తోటలో పోస్తే మనకి ఆనందమే కదండి. 2 చెట్లుంటే చెట్లు అంటామండి, 5-6 చెట్లుంటే మరి తోటే కదండి అనాలి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఇంత చిన్న చోట్లో కూడా ఇంత బాగా పెరుగుతున్నాయా అనిపిస్తుంది. అయితే నేను మా అమ్మాయికి కంపోస్టులు తెచ్చి నేను ఇవ్వగలదునండి, కానీ మీ అందరికీ చిన్న బాల్కనీలో ఇంత చిన్న కుండీలో కూడా మనం కంపోస్టులు ఎలా చేసుకోవచ్చు అన్న ఆలోచనతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. చక్కగా తను అయ్యని కంపోస్టులు తెచ్చుకుని వేసుకుంటుంది, అయితే నేను తెచ్చి ఇవ్వగలదును. మీ అందరికీ తెలియాలి కదా ఇంత చిన్న చోట్లో కూడా వేసుకోవాలి పెంచుకోవచ్చు అని. అయితే అరటిపండు తొక్క వేశానండి, అక్కడే మొక్క వచ్చినా కొంచెం కొన్ని ఆకులు వేశానండి, అంతే డబ్బా మూత పెట్టాను. ఇదొక రకమైన కంపోస్టు, ఇది కూడా మన మొక్కలకి ఎప్పుడూ కూడా మొక్క డల్ అవ్వకుండా ఉంటుందండి. మనం 15 రోజులకు ఒక్కసారి ఇచ్చే పని కూడా లేదు, కంపోస్టులు నేరుగా వేసేసుకోవచ్చు. ఇది ఉందండి మనం ఈ కలబంద మొక్క చక్కగా కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకుని కూడా మనం వేసుకోవచ్చండి. అయితే ఐరన్ ట్యాబ్లెట్లు ఉన్నాయండి, ఎవరో ఇచ్చారట ఐరన్ ట్యాబ్లెట్లు వేయమన్నారట. మా అమ్మాయి అవి కూడా వేయలేదండి, పక్కనే పెట్టింది. ఎందుకంటే దేవుడి దగ్గర మొక్కలకే ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చండి, మనం తినేవి కాదు కాబట్టి. కానీ పుదీనా అలాంటి వాటికి అయితే వేయకపోతే మంచిది. చిన్న గొయ్యి తీసానండి, కలబంద మొక్క చక్కగా నాటేశాను. అలానే ఈ డబ్బాలో కూడా ఒక కలబంద మొక్కలు 2 అయితే వేసేసాను. ఇలా మనకి ఎంత సులువైన పద్ధతులు ఉంటే ఇంకెందుకండి కష్టమైన పనులు, కంపోస్టులు కొనే పని అసలు లేదండి. నేను అంత పెద్ద తోట చేసిన కాడే నేను కంపోస్టులు కొనలేదు అంటే మా అమ్మాయి చేత కొనిపిస్తానో చెప్పండి. ఇలా చక్కగా నేను వచ్చినప్పుడు అలా ఇచ్చినా చాలండి, నేను ఎలా లేదన్నా కూతురింటికి ఒక నెలకు ఒకసారన్నా వస్తాను కదా, ఆ వచ్చినప్పుడు ఇలా ఇచ్చేస్తుంటా. అలానే తులసమ్మ సిగరెట్ లేదు చిగుర్లు రాలేదమ్మా అని బాధపడిందండి మా అమ్మాయి. కానీ ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. నేను నాటి వెళ్ళినప్పుడు ఆ వీడియో కూడా మీకు లింక్ అయితే ఇందులో ఇస్తాను చూడండి. అది తయారు చేసినప్పుడు కూడా ఇవన్నీ కూడా ఎలా నింపానో కూడా మీకు చూపించాను. 1-2 కుండీలు మట్టిని నేను 5-6 కుండీలు అయితే చేశానండి. మా అమ్మాయి ఆశ్చర్యపోయింది, మట్టి అంతా ఎలా వచ్చిందమ్మా, ఉన్నది 2 కుండీలే కదా అందండి. నేను 1 కుండీ మట్టి పట్టుకెళ్ళానండి, ఈ 3 కుండీలని 7 కుండీలు మట్టి చేశాను. ఇప్పుడు చూసారా కృష్ణయ్యను కూడా ఇక్కడే అమర్చారండి, కొంచెం దెబ్బతిందే ఫోటో అది విగ్రహం, అయితే అక్కడ అందంగా ఉంటుందని నేనే అమర్చానండి. చూసారా అల్లం
ఒక టీకి అవసరానికి టీలో అల్లం లేదనుకోండి, రెండు ఆకులు కోసుకుని వేసుకోవచ్చు కదా. అలానే ఇక్కడ మనకి ఒక టమాటా వచ్చిందండి, కానీ డల్ అయిపోయింది. టమాటా మొక్కను అయితే తీసేస్తున్నాను. తీసేసి మనం ఏదో ఒక మొక్కకి మనం కంపోస్ట్కి అయితే ఇచ్చేద్దామండి. ఇలా నేను ఈ చేసిన ఈ 4 రోజులు ఈ కంపోస్ట్లు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నేను చేసే పనులు మాత్రమే వీడియో రూపంగా చేస్తున్నాను. చూసారా, ఈ ఇక్కడ ఒక టమాటా చెట్టుని ఇలా నేరుగా వేసేస్తున్నానండి. ఎందుకంటే అండి, ఇక్కడ మనకు మట్టి అంతో లేదు, అలా స్లోగా కంపోస్ట్ అయితే అయిపోతుంది. ఇలా వేయటం వలనే తులసమ్మ అయితే చాలా ఏపుగా వచ్చిందండి. ఎంత చక్కటి, 2 పేపర్లు కూడా ఉన్నాయి, అలా వేసేద్దాము. మనం ప్రతిరోజు నీళ్లు పోసేటప్పుడు దానికి అదే కంపోస్ట్ అయిపోతూ ఉంటుందండి. అలానే అప్పుడప్పుడు మన ఇంట్లో పొల్లటి పెరుగు ఉంటుంది కదండి, నేను పెరుగులో బియ్యం నానబెట్టానండి, పై నీరు ఉంటుంది కదా తీసేస్తున్నాను. దాంట్లో మనం కాస్తంత పసుపు రవ్వ వేసుకుని మొక్కలకి మనం పురుగులకి వాడామనుకోండి, ఎంతో మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి. వీటికి స్ప్రే కావాలి అనుకుంటారా? అలాంటిది ఏమీ లేదండి. చక్కగా ఇలాంటి స్ప్రే బాటిల్ని మనం ఈ నీళ్లు వేసుకుని చక్కగా ప్రతి మొక్కకి కూడా స్ప్రే చేసుకోవచ్చు. చూసారా, మనం స్ప్రే చేసుకుంటాం కదండి, అలానే పసుపు నీళ్లు కూడా వేస్తాం. చూసారా, అందంగా ఉండాలి, ఏదో ఖరీదైన డబ్బాలు కావాలి అనుకుంటున్నారు. ఒక 5-6 మొక్కలకి ఇదే ఎక్కువ అండి. లేదంటే మనకి వాటర్ బాటిల్ ఉంటాయి కదండి, వాటికి కూడా కన్నాలు పెట్టుకుని కూడా వాడుకోవచ్చు. ఇలా ప్రతి మొక్కనే ఇలా స్ప్రే చేయటం వలన మనకి పురుగులు లేకుండా చాలా హ్యాపీగా చాలా అందంగా పెరుగుతాయండి. చూశారు కదా, ప్రతి మొక్కకి కూడా వేసవికాలం కూడా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. అలానే ఈ పసుపు నీళ్ళు మొక్కల మొదలు వేస్తే మజ్జిగ ఉంది కాబట్టి మనకి మంచిగా ఉపయోగాలు అయితే ఉంటాయి. కరివేపాకు మొక్కకు కూడానండి కనీసం అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటే ఆ చుక్క లేకుండా ఉంటుందండి. ఈ చుక్క ఆకు ముదిరిపోతే ఇలా చుక్క వస్తుంది. ఇదేం పురుగులేం కాదండి, కానీ నేతగా కోసుకుంటే చుక్క ఉండదు. అలా ఇలా పక్కన పెట్టి 3 రోజులు పోయాక మనం దీనికి నింపుగా నీళ్లు వేసుకుని మనీ వేసుకోవచ్చు. లేదంటే చెట్టు మొదలను వేసుకుంటే చక్కగా ఏపుగా పెరుగుతాయి. ఈ చక్కటి ఉపాయాలు ఇన్ని ఉండగా మొక్కలు పెంచడానికి ఎందుకని భయపడతారు? చూసారా, నేను తులసమ్మ కూడా వేస్తున్నాను. ఇందులో పాడైంది ఏముందండి? పసుపు, పొల్లటి మజ్జిగ, అంతే కదా. మనకి ఇవేమీ లేవనుకోండి, ఇలా చేతితో ఇలా జిమ్మితే సరిపోతుందండి. మనకు చేతికి మించిన ఆయుధం లేదంటున్నారు కదా. ఇలానే మనకి పురుగుల గురించి బెంగెందుకండి? మనం ఇన్ని రకాలుగా మన ఇంట్లో ఉండగా ఇవన్నీ కుదరలేదనుకోండి, పచ్చిమిర్చి గుప్పుడు పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసామంటే పోతుంది. మన తోటలోంచి నేను కొంత మన ఇది తెచ్చానండి, ఆకుకూర. అది చేమదుంప ఆకులు తెచ్చాను, ముదిరిపోని తీసేసానండి. నేతవి పప్పులో వేసి కావ్యకి పాద్దుకి వండాను, చాలా బాగుంది అన్నారు. ముదిరిపోయిన ఆకుల్ని కారాలని నేను ఇలా వేసేసానండి. ఇలా వేసేసి చక్కగా పైన ఒక గుప్పుడు మట్టి వేసేసామనుకోండి సరిపోతుంది. ఇలా ఇంత ఆలోచనలు మన దగ్గర, మన చేతిలో ఇన్ని ఆయుధాలు ఉండగా మొక్కలు పెంచడానికి చాలామంది మాకు చోటు లేదు అంటుంటారు. ఇది ఎంత చోటు అండి? చిన్న చోటు. చిన్న చోటులోనే ఇక్కడ ఒక 3 కుండీలు పెట్టానండి. అక్కడైతేనండి 4-5 కుండీలు అమ్మినాయండి. 1 కంపోస్ట్ది, తర్వాత 4 మొక్కలు. ఇక్కడ మనీ మరుసటి రోజుని బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేశానండి. దాని పిప్పి ఈ కరివేపాకు చుట్టూ అంచు చుట్టూ తీసానండి. ఎందుకంటే మనకు ఉన్నది ఇక్కడ చిన్న కుండీ, ఈ కుండీకి మొక్కకు మొదలకి ఎప్పుడు వెళ్ళకూడదండి. మొక్క మొదలని ఎప్పుడు కూడా కంపోస్ట్లు కప్పెట్టకూడదు, మన కిచెన్ వేస్ట్ వేయకూడదు. వేస్తే మనకి మొక్కలకే చిన్న ఇబ్బంది అయితే తగులుతుందండి. ఇలా అందుకే నేను కుండీ వారక వేసా, తర్వాత ఈ పొల్లటి మజ్జిగ వేస్తే తొందరగా మనకి కంపోస్ట్గా మారిపోతుంది. ఇప్పుడు ఈ మొక్క అండి చాలా ఏపుగా పెరుగుతుందండి. ఇవాళ ఇక్కడ వేసాను కదండి, మరుసటి రోజుని మరో పక్కన వేస్తా. ఇలా మనం ప్రతి మొక్కకి కూడా ఈ మజ్జిగ నీళ్ళు ఇస్తే అండి ఏ మొక్క అయినా సరేనండి ఏపుగా రావాల్సిందే. చూసారా, ఇలా మనం స్ప్రేగా కూడా చేసుకోవచ్చు. నేను ఇంత సులువుగా మొక్కలు పెంచే విధానం మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చూశారు కదండి, నేను కావ్య పాదు దగ్గర 4 రోజులు ఇక్కడ ఉండి నేను చేసిన పనులు ఇవి. 4 రోజుల నుంచి నేను కొంచెం కొంచెం చేసిన పనులే నేను వీడియోగా చేశానండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంత చోట్ల కూడా ఇంత అందమైన మొక్కల్ని చక్కగా పెంచుకోవచ్చు అని మీకు
చెప్పాలని ఈ వీడియో చేశానండి. ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. లోకా సంస్థ సుఖనోభవంతు. బాయ్ చిన్నారులు.